కరీంనగర్ జిల్లా ఆర్టీసీ బస్సులో 3 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు మర్చిపోయిన పందెంకోడిని వేలం వేయడానికి నిర్ణయించారు అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కోడిని మర్చిపోయిన వారు తిరిగి వాటి కోసం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కరీంనగర్ డిపోటు అధికారులు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని పందెం కోడిని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు అధికారులు. కరీంనగర్ జిల్లా ఆర్టీసీ బస్సులో 3 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు మర్చిపోయిన పందెం కోడిని వేలం వేయడానికి నిర్ణయించారు అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కోడిని మర్చిపోయిన వారు తిరిగి వాటి కోసం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కరీంనగర్ డిపోటు అధికారులు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని పందెం కోడిని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు అధికారులు.